నమస్తే. రీ రిలీజ్లో సినిమాలకి మామూలు కాదు, అది ఎప్పటి నుంచో అది వస్తున్నటువంటి ఒక ఆనువ అయితే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నటువంటి సినిమా పేరు వింటే అందరికీ కూడా ఒక ఊపు వస్తుందని చెప్పనొచ్చు. అదే సమరసింహారెడ్డి. 25 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో 1999లో రిలీజ్ అయినటువంటి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్కి సంబంధించి సినిమా రిలీజ్ చేయడం వేరు, కాకపోతే ట్రైలరే హైలైట్గా నిలుస్తుంది. అయితే ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. కొత్తగా వచ్చిన సినిమా ట్రైలర్స్ గురించి మనం రివ్యూ చేయడం అనేది చాలా సర్వసాధారణం. నార్మల్గా మిగతా సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి రీ రిలీజ్. కానీ ట్రైలర్ గురించి ఒక డిస్కషన్ అనేది ఒక హైలైట్, అందుకే జై బాలయ్య అని చెప్పి అనాల్సి వస్తుందేమో. ఏమంటారు? కరెక్ట్గా కరెక్టే. ఎందుకంటే సమరసింహారెడ్డి సినిమా 25 ఏళ్ళు అయింది, అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించారు ఈ సినిమాకి. టెక్నాలజీ మారింది, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, అంటే విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఫోకస్ పెట్టల. అయినా సరే ఆ సినిమా పెద్ద హిట్ అప్పట్లో. ఇప్పుడు ట్రైలర్ కట్ చేసిన దాన్ని చూస్తే కొంత స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అతను మంచి పవర్ఫుల్ వ్యక్తి, అతను ఏం చేస్తాడు ఎక్కడో ఒక చోట మారుమూల అజ్ఞాతవాసిగా బతుకుతూ ఉంటాడు. ఆ సన్నివేశం చూపించారు. అతను ఎంత పవర్ఫుల్లో, రాయలసీమలో అతను ఎంత తోపో అనేది సత్యనారాయణ డైలాగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ట్రైలర్లో కూడా అది కట్ చేశారు వాళ్ళు. ట్రైలర్ మొత్తం కూడా ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటాయో, ఆ రైల్వే స్టేషన్లో సన్నివేశం కానీ, అలాగే ఇంటికి తలకాయ మిరకాయ నరికే సన్నివేశం కానీ, ఎక్కడ వెళ్ళి ఎక్కడో పడుతుంది, నీ ఊరు వచ్చాను, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చాను పలికే డైలాగులు కానీ, ఆ డైలాగ్ అందరి నోళ్ళలో నానిపోయి ఉంటుంది ఇప్పటికీ కూడా. అవును. రావయ్య ముద్దుల మామ పాట కానీ, అసలు ఆ సినిమాలో పాటలన్నీ పెద్ద హిట్ అండి. మణిశర్మ మ్యూజిక్ మణిశర్మకి ఒక హైలైట్, రీరికా ప్రకంగా హైలైట్, జయప్రకాష్ రెడ్డి ఆర్టిస్ట్ విలన్గా అతను ఒక హైలైట్, ఆ రాయలసీమ స్లాంగ్లో అతను ఒక హైలైట్, ఓవరాల్గా బాలయ్య పెద్ద హైలైట్ సినిమాకి. అవును. అంటే ట్రైలర్లో కూడా అదే చెప్పారు. నిర్మాతలు వేరే, గతంలో చెంగల వెంకటరావు గారు తీసి ఈ సినిమా తీసిన తర్వాత పాయకరాపేట నుంచి శాసనసభకు టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఓకే. ఈ సినిమా ప్రొడ్యూసర్గా ఆయన ఈ సినిమాని రీ రిలీజ్ చేసేవాడు వేరే వ్యక్తులు దాన్ని రైట్స్ కొనుక్కొని రీమాస్టర్ 4K వెర్షన్లో రిలీజ్ చేయడానికి మార్చడానికి రిలీజ్ అవుతుంది సినిమా. అందులో భాగంగానే ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేశారు. సాధారణంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ టైంలో బాలకృష్ణ గారు మూవీ ఒకటి పడితే చాలా బాగుంటుంది అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మొన్న మధ్య మంచి హిట్తో వచ్చినటువంటి ఒక బాలకృష్ణ గారు ఈ మధ్యలో అయితే సినిమా రావడం అనేది కష్టమే. అయితే ఇలాంటి సందర్భంలో నిజంగా 4K వర్షన్లో సమరసింహారెడ్డి చూస్తుంటే టీడీపీ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. దాని గురించి ఏమని చెప్తారు? ఖచ్చితంగా మళ్ళీ సమరసింహారెడ్డి కూడా ఇక్కడ కూడా రీ రిలీజ్ కూడా హిట్ అవుతుంది. ఎందుకంటే జనరేషన్ మారింది, 25 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ 25 ఏళ్ళ యువకులుగా ఉన్న వాళ్ళకి, జే బాలయ్య అంటున్న వాళ్ళకి, ఆ 25 ఏళ్ల క్రితం బాలయ్య సినిమా సంగతి పెద్దగా తెలియదు. చూసుంటే ఏదో యూట్యూబ్లోనో టీవీ ఆడ చూసుంటారు, కానీ మళ్ళీ పెద్ద తెర మీద బాలయ్య విశ్వరూపం చూడాలంటే సమరసింహారెడ్డి చూడాల్సిందే. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, అసలు ఈ పేరులో కూడా ప్రత్యేకత ఉంది. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో సమరసింహారెడ్డి పేరుతో ఒక మంత్రి కూడా ఉండేవాళ్ళు, రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి మంత్రి ఉండేవాళ్ళు. ఈ సినిమా పేరు వల్ల ఆయన పేరు కూడా పారిపోయింది, అటు ఉండేది. ఆ టైప్లో డైలాగులు కూడా వచ్చాయి బయట. అట్లా సమరసింహారెడ్డి సినిమా అనేది బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా చెప్పుకోవాలంటే సమరసింహారెడ్డే ముందు వరుసలో ఉంటుంది, అందుట్లో అనుమానం వేయలేదు. ఇప్పుడు భగవంత్ కేసరి వచ్చినా, లేకపోతే వీరసింహారెడ్డి వచ్చినా, అఖండ వచ్చినా కానీ పెద్ద హిట్గా వేసుకోవాలంటే మాత్రం సమరసింహారెడ్డి వస్తుంది. ఎందుకంటే టికెట్లు ఎన్ని టికెట్లు తెగినాయి అనే కౌంట్లోకి వస్తే అది సమరసింహారెడ్డి ఉంటుంది, వేరే సినిమా ఉండదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి సమరసింహారెడ్డి సృష్టించిన ట్రెండ్ అనేది మామూలుగా ట్రెండ్ కాదు అప్పట్లో. బాలయ్య సినిమాల్లోనే ఒక పెద్ద సినిమా, అలాగే సిమరన్ కెరీర్ పరంగా అంజలా జవేరికి కూడా, పాటల పరంగా మణిశర్మకి ఒక బ్రేక్ వచ్చింది, విలన్గా జయప్రకాష్ రెడ్డికి ఒక బ్రేక్ వచ్చింది, బి గోపాల్కి డైరెక్టర్గా పైగా ఒక ఫ్యాక్షనిజాన్ని ఈ తరహాలో చూపించవచ్చు, ఇన్ని సుమోలు ఎగిరిపోవటం, తలకాయలు తెగిపోవటం, బి గోపాల్ వ్యక్తిగా చూస్తే అలా కనిపించరు, కానీ ఆయన సినిమాలు చూస్తే మాత్రం అబ్బో బి గోపాల్లో ఇంత ఇది ఉందా అనిపిస్తూ ఉంటుంది. అలా ఈ సమరసింహారెడ్డి సినిమా అయితే ఉంది. సాధారణంగా బి గోపాల్ గారు చూస్తే ఇలా అనుకోరు, కానీ ఆయన సినిమాలు చూస్తే ఆయన ఒక జయప్రకాష్ లాంటి కట్అవుట్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటారు. నిజమంటారు? అంతే. అసలు ఆయన మామూలుగానే చాలా సాఫ్ట్గా ఉంటారు. మరి ఆయన ఈ సినిమా మలచడం
బాలయ్య బాబుని అంత ఫెరోస్ చేసుకుని చూపించడం. మీకు ఈ సినిమాలో నేను తొడగొడితే సౌండ్కే గుండెకి సస్తావరని డైలాగ్ ఉంటుంది, ఆ రైల్వే స్టేషన్లో డైలాగులు. ఆ సన్నివేశం అనేది చాలా హైలైట్ ఆ సినిమాకి. అవును, అంటే భాష మనం ఫ్లాష్ బ్యాక్ అంటాం కదా, ఆ భాష ఫ్లాష్ బ్యాక్కి అదే ఆ టైప్లోనే దీన్ని తయారు చేశారు కథని. అంటే విజేంద్ర ప్రసాద్ గారు దీనికి రైటరు. మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. చింద్రపువ్వు అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, వాళ్ళు ఆ సినిమా కథ కొద్దిగా నచ్చి ఆయనకి ఆ లైన్ తీసుకున్నాడు అనమాట. ఆయనే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, చింద్రపువ్వు లైన్ నచ్చి అజ్ఞాతంగా బతకటం ఎట్లా అని. అప్పుడు ఏమంటున్నారంటే ఇది కథ తయారు చేసినప్పుడు రాయలసీమ కాకుండా బాంబే ఫ్లాష్ బ్యాక్ పెడదాం, ముంబై మాఫియా డాన్గా పెడదాం అనుకున్నప్పుడు మళ్ళీ భాష పోకడ వస్తుంది అనుకుని రాయలసీమ ఫ్యాక్టరీని తీసుకున్నారు. యమరత్న గారు మాటలు రాశారు అది సినిమాకి. అట్లా విజేంద్ర ప్రసాద్ గారు రత్నం గారు కలిసి ట్రావెల్ చేశారు ఆ టైంలో. అయితే మొత్తానికి సమరసింహారెడ్డి వచ్చేసరికి మనకి ఇప్పటికీ ఇంత గుర్తుంటుందంటే ఖచ్చితంగా బాలయ్య డైలాగులు కావచ్చు, బాలయ్య యొక్క కట్అవుట్ కావచ్చు, బాలయ్య యొక్క అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిజంలో ఉన్నటువంటి లుక్స్. ఎందుకంటే అప్పటికి సీమకు సంబంధించి అంత ప్రత్యేకత అంటూ పెద్ద ఏం లేదు. బాలకృష్ణ అంటే సీమ, సీమ అంటే బాలకృష్ణ అన్నట్టుగా తయారైపోయింది. సో ఇప్పుడు ఈ సినిమాలో మనం చూస్తున్నప్పుడు ఇందాక ట్రైలర్లో చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు, అక్కడ సింహంకి సంబంధించిన ఎఫెక్ట్స్ కావచ్చు, ఇలాంటి సినిమాలు కూడా ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అయితే మేకర్స్ చేస్తే చెప్తున్నారు ఇప్పుడు. సో 4K వర్షన్లో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా అద్భుతంగా ఎంజాయ్ చేయబోతున్నారు, ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా ఈ సినిమాలో కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ విన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు థియేటర్స్కి మళ్ళీ అప్పుడు ఎట్లయితే కట్టారో అదే క్యూ కట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మళ్ళీ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ హిట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు బాలయ్య ట్రెండ్ నడుస్తుంది. బాలయ్య ట్రెండ్ నడుస్తున్నప్పుడు అలాంటి సినిమాలని పాత సినిమాలు ఒక బాలయ్య సినిమానే కాదు ఏ సినిమా తీసుకొచ్చి ఇట్లా 4K రిలీజ్ చేసినా కానీ కొంత ఖర్చు పెట్టుకుని కొంత విఎఫ్ఎక్స్ వర్క్లు ఇవి జోడించుకుంటే మాత్రం బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. మనం ఈ 2 తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి వచ్చే రెస్పాన్స్ చూస్తే ఇట్లా ఈ కోవలోనే గతంలో చెన్నకేశ్వరరెడ్డి కూడా అలాగే ఆడింది. చెన్నకేశ్వరరెడ్డి కూడా అలాగే రిలీజ్ చేస్తే అలాగే ఆడింది. మరి ఇప్పుడు సమరసింహారెడ్డి ఆడితే రేపొద్దున నరసింహనాయుడు కూడా తీసుకొస్తారు. దీని తర్వాత వచ్చిన సినిమా నరసింహనాయుడు. అవును, అందులో భాగంగా సమరసింహారెడ్డి సినిమాకి వచ్చేసరికి నేను అప్పటికి ఇంకా సినిమా జర్నలిజంలో రాలా, ఇక్కడ ఇటు పక్క రాలా. నేను పొలిటికల్ జర్నలిజంలో ఉన్నాను, విజయ గుంటూరులో ఉన్నప్పుడు. ఈ సినిమా రిలీజ్ కోసం మేము తెల్లవారుజామున వెళ్ళి హరిహర మహల్లోని అక్కడ టికెట్లు సంపాదించారు. ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది ఈనాడులో పనిచేసే వాళ్ళు, వాళ్ళు సంపాదించి ఆ టికెట్లతో చూసాం ఆ రోజు, నాకు అది బాగా గుర్తు. ఆ తర్వాత నరసింహనాయుడు వచ్చేసరికి నేను ఇక్కడ పనిచేస్తున్నా. అప్పుడు అదే మొత్తానికి చూసుకుంటే ఇక్కడ బాలకృష్ణకి సంబంధించిన ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ సమరసింహారెడ్డికి సంబంధించినటువంటి టికెట్ ఎన్ని కట్టేనా దాని లెక్కలో అర్థమైపోతుంది. కానీ ఇది ఒక బెస్ట్ అండ్ బెటర్ ప్లాన్ అంటారు అనుకోవచ్చు అంటారు కదా, ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో బాలకృష్ణ గారి సినిమా చూడాలనుకునే వాళ్ళకి నిజంగా టీడీపీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పెద్ద విందు అనుకోవచ్చు. ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే సమరసింహారెడ్డి తర్వాత నేను అనుకోవడం మళ్ళీ ఎలక్షన్ ఇంకో సినిమా కూడా తీసుకురావచ్చేమో, పొలిటికల్ టచ్ ఉన్న బాలయ్య బాబు సినిమాలు ఏరుకుని. ఎందుకంటే ఏ డైలాగ్ ఏ సినిమాలో చూసినా పొలిటికల్ డైలాగ్ ఆ తరహాలోనే ఉంటాయి. అవును, కాబట్టి ఇలాంటి సినిమాలు ఏమున్నాయని తీసుకొచ్చేసి ఆ టైంలో రిలీజ్ చేసి దాని ప్రచారానికి కూడా ఉపయోగపడేలాగా మలుచుకోవచ్చు, అవకాశం ఉంది. అలా కూడా చేస్తారనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ సినిమా ఈ నెలలో బాలయ్య బాబు సినిమా సమరసింహారెడ్డి వస్తుంది 2 తారీఖుని, ఏప్రిల్లో ఇంకో సినిమా రిలీజ్ చేస్తారు, ఇట్లా ప్లాన్ చేసుకు వెళ్ళిపోవచ్చు. ఎట్లాగో సినిమాలు తక్కువ సినిమాలే ఉంటున్నాయి కాబట్టి, ఇప్పుడు హీరోలు థియేటర్లు కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి జనం కూడా థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. మంచి ఆలోచన ఇది. చూద్దాం సార్, మొత్తానికి ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఇంకే రేంజ్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. మరి ఇదండి మొత్తానికి 25 నిన్నటువంటి ఒక సమరసింహారెడ్డికి రీ రిలీజ్ మాత్రం ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. చూద్దాం ఏ రేంజ్లో ఉంటుందో. థ్యాంక్ యూ.